ఇక ఒక పక్క ఏపీలీ నివార్ తుఫాన్ కరవర పెడుతున్న సమయంలో వాతావరణ శాఖ మరొక హెచ్చరికను జారీ చేసింది. మరో రెండు వాయుగుండాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా బంగాళాఖాతంలో వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం అలాగే బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఇలా రెండు వాయుగుండాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలియజేసింది. ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉన్నట్టుగా దానేపజ్జల్లో మరొక 4 నుంచి వచ్చే నెల 10వ తేదీల మధ్యలో మరొక ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని బంగాళాఖాతంలో మరో రెండు వాయుగుండాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్లో అందిస్తారు. ఉమాశంకర్ చెప్పండి, ఏపీలో ఒక పక్క నివార్ తుఫాన్ ప్రభావం ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన చేస్తున్నారు, మరోపక్క వాతావరణ శాఖ బంగాళాఖాతంలో మరో రెండు వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉంది అని తెలియజేస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? హలో ఉమాశంకర్ చెప్పండి. మమతా, నివార్ తుఫాన్ రైతుల్లో కన్నీరు తెప్పిస్తోంది. 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి తమిళనాడు, పుడుచ్చేరితో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి 10 జిల్లాల రైతులు పూర్తిగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట నష్టం జరిగినటువంటి ఓవైపు ఉంటే ప్రాణ నష్టం కూడా భారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న చిత్తూరు జిల్లాలో వ్యాప్తంగా 5 మంది మృతవాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 2,19,000 హెక్టార్లలో ఏపీ వ్యాప్తంగా కూడా వివిధ పంటలకు సంబంధించినటువంటి నష్టం ఏర్పడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రేణుగుట్ట విమానాశ్రయానికి చేరుకొని ఉన్నారు. 5 నిమిషాల క్రితమే ఇప్పటికే రేణుగుట్ట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో జగన్ చేరుకున్నాడు. 3 జిల్లాలకు సంబంధించి అంటే చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే రేణుగుట్ట విమానాశ్రయం చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే హెలికాప్టర్ ద్వారా, ఏరియల్ సర్వే ద్వారా ఇక్కడ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా ఏరియల్ సర్వే చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనంతరం 11.5 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం అవనున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని చెప్పి కూడా మొదటి నుంచి ముఖ్యమంత్రి చెప్తూనే ఉన్నారు. అయితే ప్రభావం అంటే నివార్ తుఫాన్ అనుకున్న స్థాయి కంటే అధికంగా నమోదైంది. వర్షాభావం కూడా చాలా ఎక్కువ ఉంది. లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది కూడా వరదల్లో చిక్కుకున్నారు. వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకి ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఏదైతే కొట్టుకొని వాళ్ళని కాపాడలేని పరిస్థితిలో దాదాపు 5 మంది ఇప్పటికే మృతవాత పడినట్టు కనిపిస్తోంది. ఇక ఏదైతే నెల్లూరు, కడప, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఇదే తరహా వాతావరణం అనేది కనిపిస్తోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లా వైపే ఈ యొక్క నివార్ తుఫాన్ ప్రభావం అనేది పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇవాళ చిత్తూరు జిల్లాలో రేణుగుంట విమానాశ్రయంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అధికారులు, ఇప్పటికే ప్రజాప్రతినిధులంతా రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క 3 జిల్లాలకు సంబంధించినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. అక్కడి నుంచి కూడా మళ్ళా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని ఇక్కడ అధికారులతో సమావేశం అవుతారు. ప్రస్తుతం ఈ 3 రోజులుగా ఏదైతే నష్టం జరిగినటువంటి ప్రాంతాల్లో సంబంధించి అధికారులతో అంతా కూడా భేటీ కానున్నారు. ఎంత నష్టం జరిగింది, రైతులకు వెంటనే కూడా ఒక సబ్సిడీకి సంబంధించినటువంటి విత్తనాలు ఇవ్వాలి, అదే కాకుండా ఈ నెల డిసెంబర్ 15 లోపల ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దానికి సంబంధించినటువంటి జాబితా అంతా కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే జగన్ సూచించారు. డిసెంబర్ ధర ఏదైతే రప్పించేందుకు, సబ్సిడీ ఇచ్చేందుకు కూడా సిద్ధం అవ్వాలని చెప్పి అధికారులకు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నిటి మీద కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బందితో కూడా, అధికారులతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి భేటీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిసేపట్లోనే ఏరియల్ సర్వేకి ముఖ్యమంత్రి వెళ్ళనున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.